మహారాష్ట్ర ఎన్నికల తర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. అలాగే ఏపీ రాజధాని ఉన్న ప్రాంతం వెనుకబడ్డ ప్రదేశమని, ఆ ప్రాంతం రాజధానిగా ఉన్నంతకాలం సీఎం జగన్ సెంటిమెంట్గా సక్సెస్ కాలేరని మరో బాంబు పేల్చారు. ఇప్పటికే కాశ్మీర్లో 370 అధికరణ రద్దు చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని, హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే మళ్లీ అలజడి రేగే అవకాశం ఉందని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చింతామోహన్. రాయలసీమ ఆకలితో అలమటిస్తూ ఉంటే ప్రధాని మోదీ రష్యాలోని పేదవాళ్ల కోసం 7,000 కోట్లు ఇస్తానండం విడ్డూరంగా ఉందన్నారు. పరిస్థితి మంచినీళ్ల విషయంలో ఇబ్బందిగా ఉంది. రెండో విషయం మఠం భూముల్లో మొన్న కొంత జేసీబీలు వచ్చాయి, కొట్టాయి. చిన్నవాళ్ళకి ఒక రూలు, బడా బాబులకు ఒక రూలు, వ్యత్యాసం బాగా కనిపిస్తుంది. చిన్నవాళ్ళని నోరు లేని వాళ్ళని బొట్టేశారు, తరిమేశారు. నోరున్న వాళ్ళ జోలికే పోలేదు మఠం భూములు. వెంకటేశ్వర యూనివర్సిటీ 250 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆ భర్తీలో పూర్తిగా రాసుకున్నోళ్ళు రాసుకున్నట్టు 250 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎట్లా ఇచ్చారో, విద్యార్థులు కూడా వీధుల్లో పడ్డారు. నాలుగో స్థానిక విషయం టీటీడీ. నిన్న నేను ఒక పేష్కర్, ఆయన పేరు లక్ష్మీనారాయణ యాదవ్, మీ అందరికీ తెలుసు. ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళాను. నాకు అక్కడ ఉన్నంతసేపు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గుర్తొస్తూ ఉండింది, తహిల్ రమణి. మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఆ అమ్మది బాంబాయ్ సంపన్న వర్గంలో నుంచి వచ్చింది. హైకోర్టులో ఉన్న హైకోర్టు జడ్జీలందరిలో సీనియర్ మోస్ట్, చీఫ్ జస్టిస్ అయింది. 80 మంది హైకోర్టు జడ్జీలు ఉన్నటువంటి మద్రాసు పెద్ద హైకోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేస్తుంది. కలేజియం అని ఒక పెద్ద సర్వోన్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ ప్రక్కనే ఇంకొక 4 ఉంటారు, 5 కలిసి నిర్ణయం తీసుకున్నారు ఆ అమ్మను మేఘాలయ కోర్టుకు పంపించాలని. అక్కడ కోర్టులో ఒకే ఒక జడ్జి ఉంటాడు. 85 మంది జడ్జిలు ఉన్నటువంటి హైకోర్టు నుంచి చిన్న హైకోర్టుకు పంపిస్తే ఆ అమ్మ తిరగబడ్డది, రాజీనామా పెట్టింది. లక్ష్మీనారాయణ యాదవ్ మరి అక్కడ కలేజియంని చీఫ్ జస్టిస్ చేసిన ట్రాన్స్ఫర్ను కూడా ప్రశ్నిస్తున్నారు ఈరోజు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం అనిల్ గురించి నేను పలుమార్లు మాట్లాడాను. నోరే తెరవడు, నోరు తెరగకపోవడం అది చాలా మంచిదని, శ్రేయస్కరం అని ఆయన అనుకుంటున్నాడు. మరి ఆయన పొరపాట్లు చేస్తున్నాడు. మార్కెటింగ్లో నేను ఇచ్చిన విషయాలపైన ఆయన జవాబే ఇవ్వలేదు, వెంట్రుకలపైన జవాబే ఇవ్వలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పైన నేను మాట్లాడితే దానిపైన కూడా మాట్లాడలేదు. మరి ట్రాన్స్ఫర్ల విషయం లక్ష్మీనారాయణ ఆయన కొండపైన ఓఎస్డీగా ఉన్నాడు, రిసెప్షన్ ఓఎస్డీగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి బొంబాయికి వేయడం కారణం ఏంటి? ఇది కక్ష సాధింపు చర్య కాదా? ఎందుకు ఇలా చేస్తున్నావు అనిల్? పంజాబ్ నుంచి వచ్చావు, నిన్న ఆయన చావు కారణం ట్రాన్స్ఫరే. అడిగే తహల్ రమణి ఇలాగా అడిగే ధైర్యం లేదు కాబట్టి ఆగిపోయారు వాళ్ళు. నిన్న అక్కడ చూస్తుంటే నాకు అదే గుర్తు వస్తుంది. కనీసం చనిపోయిన ఆ మృతదేహాన్ని చూసేదానికి కూడా అనిల్కు లేదా సమయం?
ఎందుకు ఇదంతా? ఏమయ్యా అధికారులు అంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మా స్థానికులను మీరు భయపెడుతూ భ్రాంతితో మీరు ఈ విధంగా చేస్తారా? నేను ప్రశ్నిస్తున్నాను నిన్ను, నీకు దమ్ముంటే జవాబు చెప్పు. ఎందుకు రాలేదు మృతదేహం దగ్గరికి? ఇది విచ్ హంటింగ్ చేయడం వల్లే ఆయన చనిపోయాడని నేను అంటున్నాను. కాదు, నువ్వెందుకు ఆయన్ని తిట్టావు? ఎవరో ఒక యాదవ్ మంత్రి తెలంగాణ నుంచి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు, దగ్గరగా తీసుకురా, ఏదో ఒకటి తిరుపతిలో పెట్టు అని అంటే నువ్వు ఆయన పిలిచి తిట్టావా? ఎవరిచ్చారు నీకు? రాజ్యాంగంలో ఎక్కడుంది? ఇదేనా ఐఏఎస్ అధికారులు నేర్చుకున్న మంచి సూత్రాలు రాజ్యాంగంలో? ఎవరు అడగాలి నిన్ను? నువ్వు ట్రాన్స్ఫర్లు చేస్తున్నావు, నీ పాలసీ ఏంటి? బోర్డు లేదు, నీ ఇష్ట ప్రకారంగా ఆయన బొంబాయికి మార్చావు. ఒక నిరుపేద యాదవ్ మంచివాడు, అడిగే దిక్కు లేదు, ఎందుకు మార్చావు ఆయన్ని? రమణ దీక్షితులను తీసేసావు, ఎందుకు తీసేసావు? ఎవరు అడగాలి ఇవన్నీ? మీ తాతగారి సొత్తు ఇది. గుజరాత్లో గాంధీనగర్లో పోయి 15 కోట్లు పెట్టి 13 కోట్లు పెట్టి ఒక ఏసీ మ్యారేజ్ హాల్ అక్కడ కట్టాలనా? మ్యారేజ్ హాల్ కట్టాలనా? ఎయిర్ కండిషన్ మ్యారేజ్ హాల్ కట్టాలనా? దాన్ని లీజుకి ఇవ్వాలనా 40,000కి? అవసరం ఏమొచ్చింది? ఎవరు అడిగారు నిన్ను? ఎవరి ద్వారా నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు ఇక్కడ? మరి బొంబాయిలో నువ్వు దేవాలయం కట్టేదానికి నీ డబ్బులు కావాలనా? ముఖేష్ అంబానీ లేడు, బిర్లా లేడు, టాటా లేడు, కట్టుకునేదానికి డబ్బులు ఇచ్చేదానికి నీ డబ్బు అవసరమా? కనీసం ఒక ప్రాథమిక పాఠశాల మంచిది లేదు తిరుపతిలో, ఒక మంచి హై స్కూల్ లేదు చదివించుకునేదానికి, ఒక మంచి కళాశాల లేదు ఆర్ట్స్ కళాశాల, ఇవి చూడవయ్యా. బొంబాయిలో దేవాలయం ఎందుకు? గాంధీనగర్లో మరి అదెందుకు? మ్యారేజ్ హాల్ ఎందుకు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? పంజాబ్ నుంచి వచ్చావు? ఇక్కడ ఏంటి నువ్వు చేస్తుండేది? ఎవరు అడగాలి నిన్ను? నేను అడుగుతున్నా, జవాబు చెప్పు. తర్వాతది రాజధాని. నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల క్రితం, తుళ్ళూరు అనేది శపించబడ్డ స్థలం, శపించబడ్డ స్థలంలో నువ్వు అడుగు పెడితే నష్టపోతావని. ఆ శపించబడ్డ స్థలంలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాడు కాబట్టి 23 శాపం పడ్డది ఆ రాజా ఆ నాయుడు గారిది, వెంకటపతి నాయుడు గారిది. ఆ శాపం వల్ల 23 సీట్లకు దిగజారారు మీరు. ఈరోజు నీ పరిస్థితి చూస్తే నీ సొంత ఇల్లుని కాపాడుకోలేని పరిస్థితి. నువ్వు ఆ పలనాడులో పోయి వాళ్ళని కాపాడుతావు, మా బాబు చిన్నబాబు పెద్దబాబు నాకు తెలీదు, మాకు బాగా సమకాలికుడు 45 ఏళ్ళుగా. ఆ తుళ్ళూరులో అడుగుపెట్టి నువ్వు చెడిపోయావు. శాపంతో కూడుకున్నటువంటి ప్రాంతం, ఆ శాపగ్రస్త ప్రాంతం అడుగుపెట్టావు, రాజధానిని ఆడచేత తీసుకుపోయి వేయించావు, పోయావు. నేను మరి మా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాలనుకుంటున్నాను, ఆ తుళ్ళూరు అది నీకు అచ్చి రాదు, నా మాట విను. నాకు అర్థమవుతోంది, నీ భాష అర్థమవుతుంది, భావం అర్థమవుతా ఉంది. నువ్వు మాటలు బొత్స సత్యనారాయణ మాటలు నాకు అర్థమవుతున్నాయి. నువ్వు ఎంత తొందరగా లేచి అక్కడి నుంచి వస్తావో అంత మంచిది నీకు. ఈ 100 రోజుల్లో నువ్వు దిగజారిపోతున్నావు, ప్రమాదపు అంచుకొస్తున్నావు. నువ్వు చెప్పింది చేసేదానికి చాలా గ్యాప్ వస్తూ ఉంది. కారణం తుళ్ళూరు. తుళ్ళూరులో నువ్వు రాజధానిలో కూర్చున్నన్ని రోజులు నువ్వు సక్సెస్ కావు తమ్ముడో, నా మాట విను. నేను మీ నాయన నాకు చాలా దగ్గర స్నేహితుడు కాబట్టి నీకు సలహా ఇస్తుండా, తిరుపతి మంచి ప్లేసు. మీ జిల్లా ఆయనే చెప్పాడు 400 సంవత్సరాల నాడు బ్రహ్మం గారు, తిరుపతి రాజధాని అవుతుంది అని. అవుతుంది అవుతుంది అవుతుంది, ఎవ్వరూ ఆపలేరు దీన్ని. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆపలేడు దీన్ని అనుకుంటున్నారు ఊరికి. మరి ఖచ్చితంగా తిరుపతి రాజధాని అవుతుంది. నేను నగరాలు ఈశ్వరుడు కూడా చెప్తున్నాడు, 1953లో రంగాగారు కూడా పోరాడాడు. నేను చెప్తున్నా, నువ్వు తొందరగా రా, నువ్వు సక్సెస్ అవుతావు. తిరుపతిలో రాజధాని పెట్టు, హుజూర్ ఆఫీస్ ఉంది దాన్ని సెక్రటేరియట్ చేసుకో, ఈవో ఇల్లుంది దాన్ని మీ ఇంటిగా పెట్టుకో, సీఎం ఆఫీస్ చేసుకో, సీఎం ఇల్లు చేసుకో. పక్కనే పద్మావతి గెస్ట్ హౌస్ ఉంది, పద్మావతి గెస్ట్ హౌస్ని క్యాంప్ ఆఫీస్ చేసుకో.
మరి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ బంగ్లా ఉంది, అది అది రాజభవన్ చేసుకో. నీకు 7-8 ఇంజనీరింగ్ కళాశాలలు ఖాళీగా ఉన్నాయి, ఏమి అడ్మిషన్ లేక అందరు నేను చెప్తా ఖాళీ చేయమని. వాళ్ళకి ఏదో కొంచెం లీజ్ ఇస్తే చాలు, కొన్ని వేలు ఇస్తే చాలు, ఖర్చు లేకుండా రాజధాని అయిపోద్ది. 30,000 కోట్లతో అనవసరం అనవసరం. ఈ గవర్నెన్స్ వచ్చిన తర్వాత 30,000 కోట్లు ఎందుకు, సింగపూర్ రోడ్ ఎందుకు, వరల్డ్ బ్యాంక్ ఎందుకు, నువ్వు గ్రామ సచివాలయాలు తీసుకొస్తున్నావు, బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో రాజ్య పరిపాలన చేయొచ్చు. నా మాట వినవయా, ఫెయిల్ అవుతున్నావాడా? దీనికి కారణం సెంటిమెంట్. తుళ్ళూరులో అడుగు పెట్టావు కాబట్టి నువ్వు కూడా చంద్రబాబులాగా ఫెయిల్ అవుతున్నావు. రా, వచ్చేయి తిరుపతి, ఎవరు అడ్డం రారు, నేనుంటాను ఈ పక్క, ఎవరో చెప్తాం రైట్ జవాబు. మరి తుళ్ళూరు వద్దు, తిరుపతికి రమ్మని నేను ఆయన్ని ఆహ్వానిస్తున్నా. మరి హైదరాబాదు చాలా సున్నితమైన అంశం మీ ముందుంచాలని వచ్చా ఈరోజు. 370 రాజ్యాంగం ఆర్టికల్లు, మరి అది మాకు తెలియక కాదు, మా పార్టీకి అది పెద్ద తేనె పెట్టె. దాంట్లో అడుగు పెడితే ఈగలు పైకి లేస్తాయి, కొడతాయని తెలుసు. మరి అప్పటికే వచ్చేసారంట, రాత్రి చెప్తా ఉన్నారు ఒక ఛానల్లో, అందరూ తిరుపతికి వచ్చారు, శ్రీహరికోటకు వచ్చారు వచ్చారు. అది తేనె పెట్టేది, దాని జోలికి అనవసరంగా పోయాం. మొత్తానికి ఏదో చేసాము, మేము ఇప్పుడల్లా మాట్లాడదలుచుకోలేదు. మేము చేయలేక కాదు, మాకంత తెలివి కాంగ్రెస్ పార్టీకి లేక కాదు, చేసి ఉండేవాళ్ళం, కానీ దాంట్లో ఉన్న మర్మం చాలా వేరు. మరి లడక్ని చాలా ముఖ్యమైన అంశాన్ని మేము ముందుస్తున్నా ఈరోజు. రేపు మోహన్ భగవత్ కూడా వస్తున్నాడు, మరి ఆర్ఎస్ఎస్ చీఫ్. లడక్ని యూనియన్ టెరిటరీ చేశారు, లడక్ని యూనియన్ టెరిటరీ చేసినట్టుగానే మహారాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయబోతా ఉన్నారు. హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయబోతున్నారు, హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయబోతున్నారు. మరి మహారాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు అనే దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళకి రాజ్యసభలో కొంత తక్కువగా ఉన్నాయి సంఖ్య, ఆ సంఖ్య పెరుగుతుందన్న ఉద్దేశంతో అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయబోతున్నారు. మరి చివరిది దేశంలో పేదరికం పెరిగిపోతూ ఉంది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, చేతుల్లో డబ్బులు లేవు ఎవరి దగ్గర ఉంది. మరి మోడీ గారు విదేశీ పర్యటనలు ఎక్కువైనాయి, చాలా సంతోషం. రాయలసీమలో అన్నం లేక ఇబ్బంది పడతా ఉంటే ఆయన రష్యాకు పోయి 7,000 కోట్లు దానం చేసి వచ్చాడు. ఆయన ఎంత పెద్ద గొప్ప ప్రధానమంత్రిలో చూడండి, మీరే ఆలోచించండి. 7,000 అక్కడ రష్యాలో ఆడాడనో తూర్పు ప్రాంతాలు ఉన్నాయంట, ఆ ప్రాంతాలకు పోయి $1 బిలియన్ అంటే 7,000 కోట్ల రూపాయలు ధర్మం చేసి వచ్చాడు ఆయన, ఆ మహానుభావుడు ప్రధానమంత్రి. రాయలసీమలో ఈ 4 జిల్లాలకి కనీసం 1,000 కోట్లు ఇస్తే కూడా బాగుపడతారు కదా. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, తినేదానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, బీటెక్లు ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు కూడా. ఈ పరిస్థితుల్లో ఉంది దేశం, మరి రాష్ట్ర పరిస్థితి ఇది. మరి మీరేమన్నా